అలా దెబ్బలాడుకోవచ్చా? స్నేహితులంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి, కానీ ద్వేషించుకోకూడదు. స్నేహం వల్ల మేలు, ద్వేషం వల్ల కీడు జరుగుతుంది. మరి ఆ కథ చెప్పు పెద్దమ్మా. అలాగే కథ చెప్పు పెద్దమ్మా. చెప్తానమ్మా, వినండి. మరి అనగనగా మాళవ రాజ్యాన్ని విజయసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పట్ట మహిషి చంద్రావతి. పాపం, వాళ్ళకి పాపం లేరు. అందుకని రోజు పార్వతి పరమేశ్వరుని పూజిస్తూ ఉండేవాళ్ళు. పార్వతీ రమణ పన్నగాభరణ ఆ పన్నుల మరల ఆలకించవా స్వామి. అన్ని వైభవాలు ఇచ్చి అపుత్రస్య గతిం నాస్తి అనిపిస్తావా స్వామి? గణేష కుమారస్వాముల కన్నా తండ్రి, సంతానము లేక మేము పొందే ఈ సంతాపము మాన్పవా స్వామి. అమ్మా శంకరి, ఈ దీనులకు సంతానము ప్రసాదించమని నీ నాథుడికి నువ్వైనా చెప్పవా తల్లి? నాథ, భక్తుల మరవిని కూడా ఉపేక్ష దేనికి? ఆ రాజదంపతులకు సంతతి ఇస్తే భరించరాని బాధలు పడతారు. భక్తుల కష్టాలను చూడగల నా దేవి, సంతానం కోసం వారు పడే బాధ పరికించండి ప్రభు. ఏది బాధో ఏది కాదో ఈ మానవులు ఎరుగరు దేవి. సరే జగన్ మాతో ఈ సంకల్పము జరిగి తీరుతుంది. రాజదంపతులకు నమస్కారం. క్షేమ మహామంత్రి ఆశీర్వదించండి. తమ పరిపాలనలో జయం జయం మహారాజా. తమ దర్శనార్థమై ఎవరో జంగమదేవరు వచ్చి ఉన్నారు. తక్షణమే ప్రవేశపెట్టి చిత్తం ప్రభు. దయచేయండి స్వామి. ఓం నమ శివాయ. మహాత్ములకు సుస్వాగతం. దయచేయి. శంభో మహాదేవ. తమరు మానస సంచారులు, మనోగతి తెలిసిన వారు. భక్తుల కోరికలు తీర్చడానికి సదా సంచారం చేస్తూ ఉంటాం. మహాత్మా, తమ రాక మాకు మహాభాగ్యం. సౌభాగ్యవతివమ్మా, భాగ్యములన్నీ నీవే, కానీ సంతాన భాగ్యానికై పరితపిస్తున్నావు కదూ. సర్వజ్ఞుడు తమరే అనుగ్రహించాలి ఈశ్వరాజ్యం. అమ్మా, ఇది సంతాన ఫలం. స్వామి, రాజవంశాన్ని సేవించడానికి మీకు సంతానం కావాలి కదూ. ఇదిగో ఈ ఫలం నీ ధర్మపత్నికి ఉన్నాయన. మహాభాగ్యం స్వామి. దేవి దేవి, శుభవార్త దేవి. మహాత్ముడైన జంగమదేవరు వచ్చి ఈనాడు ఉన్న మహారాజుకు సంతాన ఫలం ప్రసాదించారు. ఎంత చల్లని వార్త చెప్పారు. మహారాణి చంద్రావతి నోములు ఫలించాయన్నమాట. అవును, ఆ పుట్టబోయే కొత్త రాజుకు తోడుగా కొత్త మంత్రిని కూడా అనుగ్రహించారు. మనల్ని అనుగ్రహించారా? ఎంత అదృష్టం. ఇదిగో జంట ఫలం. మహాభాగ్యం. జై శాంభవి, జై చండిక, ఖండలోద్దండ చండ ప్రభోమండల, భయంకర కపాల మాలికాభరణ హేళ, ఓంకార హీంకార సంకేత, హే మహామాత, ఈనాటితో నా వ్రత సమాప్తి అయింది. ఉజ్వల రూపిణి ఉపాసకుని ఉపేక్షించ, పరానందింపు బిరాలు రావే మాత, మహామాత, జగన్మాత. ఆత్మార్పణ చేస్తే అమ్మ కనిపిస్తుంది, తల నరికి ఇస్తే తలచుల వరమిస్తుంది. అవునటే అచ్చనే పిశాచి. అదంత పని
వేయి ఊహల రేకులు దిద్దుకున్న నా తలపు తోటి తల్లి పాదాలను అలంకరించుని నా కవచరుధిర ధారణతో కన్న తల్లి పాదాలు కడుగుతుని జై భైరవి ఎందాళ్లకు కరుణించితివే మాత మానవాధిష్ట సంపత్ప్రద మామకీన మంత్రాధిష్టాన దేవత ప్రణామ్యహం ప్రణామ్యహం నీ భక్తికి మెచ్చితి వరం కోరుకో ధన్యోక్తి తల్లి ధన్యో పంచభూతాల వల్ల అంకితమైన శక్తుల వల్ల మారణాయుధాల వల్ల మానవుల వల్ల మరి ఏ ప్రాణి వల్ల జరామరణ రహితమైన మహనీయ వరం ప్రసాదించు తల్లి నీ మంత్రశక్తులు మానవ కళ్యాణానికి ఉపయోగించి మంచి మార్గాన నడిచినట్లయితే నీకు మరణం ఉండదు అలా కాని నాడు ఈ రాజ్యమేనే మహారాజు పట్టపుదేవికి పుట్టబోయే మొదటి బిడ్డ వల్ల నీకు మరణం తప్పదు మధుర మందార చందన వనాలు ఇక నా జీవితంలోని క్షణ క్షణాలు అచ్చచ్చ అచ్చలి పిశాచి ఎందుకే ఆ తగిలింపు మంచిగా ప్రవర్తించినప్పుడేగా మరణం లేనిది అహో అచ్చని ఆనంద సుభత్రాది అత్తరల వంటి మత్స్యకంటుల రెప్పని కౌగిళ్ళలు ముచ్చటతో కాలము గడుపనిచో కమ్మని వరముల పొందిన కార్య సఫలత ఏమున్నది మాట ఎంత వేలయి లోకోపకారము చేయటకేనా కవోత్తరు ధారణతో అమ్మ పాదములు కరిగినది స్వార్థమునకు ఉపయోగపడని శక్తులు దండుగా నాకెందు లోకమును ధరింప ముక్కు మూసుకొని తపము చేయ ముని మృత్యులు ఎందరోనున్నారు కదే ఆ బిడద నాకే అడవడిక తప్పినప్పుడు నాకు మరణం అనేగా అమ్మ చెప్పింది మానవ కీటకము మమ్మేమి చేయగలది చూడు అయం శీలామయం బీజ కాపారిక ఈ రాజ్యమేలే మహారాజు నీ మురితేల వలలోన ముద్ధుణ్ణి చెయ్యి పట్టపురానికి పుట్టబోయే బిడ్డను పట్టి చంపెయ్యి అయం శీలామయం బీజ చూచితే అసలు